తీన్ మార్మల్లను పోలీసులు అరెస్ట్ చేసిన విధానం చాలా షాకింగ్గా ఉంది. ఎందుకంటే ఎవరైనా సరే ఎంత పెద్ద నేరం చేసినా కూడా ముందు నోటీసులు ఇచ్చి అతన్ని అరెస్ట్ చేయాలి. ఎందుకంటే అతనేం హత్య చేయలేదు, ఇది చేయలేదు. కాబట్టి మామూలుగా నోటీస్ ఇచ్చి అరెస్ట్ చేసి చట్టపరంగా విచారణ చేస్తే దాన్ని ప్రజాస్వామ్యంలో ఇది అంటారు. కానీ ఎవరు అరెస్ట్ చేస్తున్నారు, ఎక్కడికి తీసుకెళ్తున్నారో తెలియకుండా మఫ్టీలో వచ్చి ఏదో ఒక గుర్తు తెలియని కారులో వచ్చి లాక్ వెళ్ళిపోవడం అనేది అది పద్ధతి కాదు. ఈవెన్ పోలీసులు చేసినా కూడా అది నేరమే అవుతుంది. కాకపోతే ఏంటంటే ఇక మొత్తం వాళ్ళ చేతిలో ఉంటుంది కాబట్టి ప్రశ్నించే వాళ్ళు ఉండరని చెప్పి ఇలా చేస్తుండొచ్చు. అది ఒకటి. ఎట్టి పరిస్థితుల్లోనూ 24 గంటల పాటు జడ్జి 24 గంటల లోపు అతన్ని జడ్జి ముందు ప్రవేశపెట్టాలి. ప్రవేశపెట్టారు. కాకపోతే ఏంటంటే ఆ లోపు తీన్ మర్మాలని అతని సన్నిహితుల్ని ఏం చేశారు, ఎక్కడ ఉంచారు అనేది కొంచెం భయం గొలిపే విషయం. ఎందుకంత భయంకరంగా ప్రవర్తించాలి పోలీసులు కూడా? ఈవెన్ ప్రభుత్వంలోని ఉన్నత స్థానంలో ఉన్న వాళ్ళు చెప్పినా కూడా ఇలా భయభ్రాంతులకు గురి చేయకూడదు. ఎందుకంటే పోలీసులు అనేవాళ్ళు ఒక ఇండిపెండెంట్ వ్యవస్థ, అది న్యాయపరంగా వెళ్ళాలి. మీరే న్యాయం అన్యాయంగా ప్రవర్తిస్తే దాన్ని ఈ దేశాన్నే కాదు ఎవరిని సమాజాన్ని కూడా ఎవరు కాపాడలేరు. అధికారంలో ఉన్న వాళ్ళు కొన్నాళ్ళు ఉంటారు, పోతారు, కానీ పోలీసులు అనేది శాశ్వతం. ఒక్కొక్కరు దాదాపు 40 ఏళ్ళ సర్వీస్లో ఉంటారు. అది కూడా ఐపీఎస్లు చదివి పెద్ద పెద్ద ఉన్నత స్థానాల్లో ఇంజనీరింగ్లు చేసి కూడా మంచి పొజిషన్లో ఉన్న పోలీసు అధికారులు ఉన్నారు. కాబట్టి చట్ట ప్రకారం వెళ్తే బాగుంటుంది. ఇది మొదటి విషయం. సరే, అతన్ని చెల్లపెళ్ళిలో పెట్టారు, అతని మీద 100 కేసులు ఉన్నాయి, అది వేరే విషయం. ఎందుకంటే చట్ట ప్రకారంగా ఎన్ని కేసులు ఉన్నా కూడా అది తీసుకొని వెళ్ళాలి. అది చర్యలు తీసుకుంటే కోర్టు చూసుకుంటుంది. ఆ తర్వాత కోర్టు అతనికి కేసు 10 ఏళ్ళు వేస్తుందా, శిక్ష 20 ఏళ్ళు వేస్తుందా అనేది అది న్యాయస్థానం చూసుకుంటుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత చట్టపరంగా ఉంటుంది. ఇకపోతే రెండవది జర్నలిస్టులు. ఎవరు జర్నలిస్టులు ఇప్పుడు అనేది ప్రధాన చర్చ సాగుతుంది. ఇప్పుడే డిజిటల్ యుగంలో వచ్చిన తర్వాత చాలామంది జర్నలిజంలో పనిచేసిన వాళ్ళు, టీవీల్లో వాటిలో పనిచేసిన వాళ్ళు, జర్నలిజం అనుభవం ఉన్న వాళ్ళు కూడా వచ్చి యూట్యూబ్ ఛానల్స్ పెట్టుకుంటున్నారు, సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటున్నారు. అందులో తప్పేం లేదు, ఎందుకంటే నేను కూడా దాదాపుగా 20 ఏళ్ళు జర్నలిజంలో ఉన్నాను. ఇంకోటి ఏంటంటే మల్లన్న, నాకు తెలిసి ఆయన మొదటి నుంచి ఎక్కడెక్కడ ఉన్నాడో తెలుసు. అతను ఫస్ట్ ఐ న్యూస్లో స్క్రోలింగ్లో పనిచేశాడు, ఆ తర్వాత V6కి వెళ్ళాడు, V6 స్క్రోలింగ్లో చేసి తర్వాత యాంకర్గా కూడా చేసి తీన్మాన్ మల్లన్నగా ఆ సెటైరికల్ షో సూపర్ హిట్ అయింది. ఆ తర్వాత తను వేరే TV5కి వెళ్ళిపోయాడు. తర్వాత బయటకు వచ్చేసి రాజకీయాల మీద ఉన్న ఆసక్తితోటి తను ఒక ఛానల్ పెట్టుకొని నడుపుకుంటున్నాడు. అయితే అతను చేసేది జర్నలిజం అయినా అనేది ఒక చర్చ. ఇతను కాకుండా ఇతను కౌంటర్గా ఇంకొక ఛానల్ ఉంది, ప్లస్ కేసీఆర్కి వ్యతిరేకంగా ఇంకో 2-3 ఛానల్స్ ఉన్నాయి, అది వేరే విషయం. ఎవరు జర్నలిజం చేసినా అందులో ఇదేం లేదు. కానీ జర్నలిజం అంటే ఏంది, ఎవరు జర్నలిస్టులు, ఏం చేయాలి అనేది ముందు ఆలోచించుకోవాలి వాళ్ళు. ఇప్పుడేమో డిజిటల్ యుగంలో ఏమవుతుందంటే 2 రకాల జర్నలిస్టులు ఉన్నారు, డిపెండెంట్ జర్నలిస్టులు, ఇండిపెండెంట్ జర్నలిస్టులు. డిపెండెంట్ జర్నలిస్టులు అంటే కొన్ని రాజకీయ పార్టీలకు వత్తాసు పలుకుతూ ఒక పార్టీని వ్యతిరేకిస్తూ వాళ్ళతో ఆర్థిక లావాదేవీలు జరుపుకునే వాళ్ళు డిపెండెంట్ జర్నలిస్టులు. ఇండిపెండెంట్ జర్నలిస్టులు నీతిగా నిజాయితీగా ప్రభుత్వాన్ని అవసరమైనప్పుడు విమర్శిస్తూ, అవసరమైనప్పుడు సలహాలు ఇస్తూ, అవసరమైనప్పుడు తీవ్రమైన విమర్శలు చేయడమే కాదు వాళ్ళు చేసే తప్పులను, అవినీతిని కూడా బయట పెట్టవచ్చు. అది ఇండిపెండెంట్ జర్నలిస్టులు చేసే పని, చేస్తున్న పని. అది కూడా చాలా తక్కువ మంది ఉన్నారనుకోండి. మామూలుగా ఏమవుతుందంటే మీడియా అంటే ఖచ్చితంగా ప్రజాపక్షాన ఉండాలి. కాకపోతే ఇప్పుడు మీడియా అనే ఒక పెద్ద వ్యవస్థ లేదు కాబట్టి డిజిటల్ యుగంలో ఒక జర్నలిస్ట్ కూడా ఒక వ్యవస్థను పెట్టుకొని తన అభిప్రాయాల్ని ప్రజలకు చెప్తున్నాడు, అందులో ఎటువంటి సందేహం లేదు. కాకపోతే తీన్ మర్మాలన్న చేసే జర్నలిజం అయినా అంటే కాదని చెప్పొచ్చు. ఎందుకు అనంటే అతను ఏకపక్షంగా ప్రభుత్వాన్ని అదే పనిగా విమర్శిస్తున్నాడు. పైగా పార్టీలతో సంబంధాలు పెట్టుకొని అతను ఒక పార్టీలో జాయిన్ అయ్యి మళ్ళీ బయటకు వచ్చాడు. కాబట్టి అతను జర్నలిస్టు అనటానికి కూడా ఆస్కారం లేకుండా పోయింది. ఎందుకంటే ప్రభుత్వాన్ని విమర్శించవచ్చు, కాకపోతే ఏంటంటే ఒక డైరెక్ట్గా ఒక పార్టీలో చేరి ప్రభుత్వాన్ని విమర్శించి ఇచ్చేస్తే అది జర్నలిజం అనిపించుకోదు. లేదు, జర్నలిజం నేను చేస్తున్నాను అని అనుకుంటే అప్పుడు ఏం చేయాలి? ప్రభుత్వం చేసే విమర్శల్ని నువ్వు ఎంత తీవ్రంగా అయినా విమర్శించవచ్చు, కానీ బూతులు వాడద్దు. ఇప్పుడు బూతులు, మరి కేసీఆర్ బూతులు వాడుతున్నాడు, అందులో వాళ్ళు వాడుతున్నారు ఏది అని అంటే మరి వాళ్ళకి నీకు తేడా ఏముంది? బూతులు వాడు. ఇంకోటి ఏంటంటే బూతులు వాడుతున్నావు అంటే విషయం లేని వాళ్ళే బూతులు వాడతారు, అంత అవసరం లేదు. విమర్శించాలనుకుంటే టు ది పాయింట్ చెప్తే ప్రజలకు ఈజీగా అర్థమవుతుంది. ప్రజలంతా అమాయకులు ఏం కాదు, విమర్శలు చేయాల్సిన అవసరం లేదు. ఇక అతను కూడా ఒక విషయం చెప్పాడు ఈ విషయంలో, తాను జర్నలిజం మాత్రమే చేయట్లేదు, నాకు పొలిటికల్ అంబిషన్స్ ఉన్నాయని కూడా చెప్పాడు. ఎవరు? తీన్మార్ మల్లన్న. కాబట్టి ఆ పొలిటికల్ అంబిషన్స్కి అనుగుణంగానే ముందుకెళ్ళాడు. తను కూడా ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేశాడు, ఇప్పుడు రాబోయే ఎన్నికల్లో బహుశా మేడ్చల్ నుంచి పోటీ చేస్తుండొచ్చు. ఎందుకంటే ఆయన ప్రతిరోజు మల్లారెడ్డిని విమర్శించకుండా ఉండడు.
అతన్ని త్వరలోనే మనం ఇంటికి పంపించేద్దామని ప్రతిరోజు కామెంట్ చేస్తూనే ఉంటాడు. బహుశా మేడ్చల్ నుంచి కోట్ చేయాలని అతనికి ఆశ ఉండొచ్చు, అందులో తప్పేం లేదు. కాకపోతే జర్నలిజం ముసుగులు పొలిటికల్ మైలేజ్ కోసం మాటలు మాట్లాడడం లేదా పొలిటికల్ ముసుగులో ఉండి జర్నలిజాన్ని చెప్పడం అనేది కొంచెం అది నిజమైన జర్నలిజం అనిపించుకోదు. ఇతనికి పోటీగా బీఆర్ఎస్ తరఫున ఇంకో ఛానల్ కూడా ఉంది. ఆ వ్యక్తి అతను కూడా ఒక V6లో ఇతనితో పాటు కూడా పనిచేశాడు. అతను ఏకపక్షంగా ప్రభుత్వానికి డబ్బా కొడతారు. అదేం జర్నలిజం? ప్రభుత్వాన్ని విమర్శించే పద్ధతిలోనే ఉండాలి. ఎప్పుడైనా మీడియా అంటే ప్రజాపక్షం ఉండాలి. ప్రజాపక్షం అంటే ప్రభుత్వ వ్యతిరేకం ఉండాలి. ప్రభుత్వ వ్యతిరేకం అంటే బూతులు తిట్టడం కాదు. సునిశ్చిత విమర్శలు చేయడం, అవసరమైతే తీవ్రమైన విమర్శలు కూడా చేయొచ్చు. అలా కాకుండా నేను డబ్బా కొట్టుకుంటూ పోతుంటాను కానీ నా పేరు జర్నలిస్ట్ అని పేరు పెట్టుకుంటే దానివల్ల ఉపయోగమే ఉండదు. ఇక ఇంకొంతమంది డైరెక్ట్గా విమర్శలు చేస్తున్నాయి. ప్రభుత్వాన్ని విమర్శించడం అనేది చాలా మంచి పని నా ఉద్దేశంలో, ఎందుకంటే ప్రభుత్వాన్ని విమర్శిస్తేనే ప్రజలకు మేలు జరుగుతుంది, అంతేకాని ప్రతి పదే డబ్బు కొట్టద్దు అలా అని చెప్పేసి ఇంకా వేరే పార్టీలకు మద్దతు ఇచ్చుకుంటూ బూతులు తిట్టడాలు అనవసరమైన చేస్తే దానికి ఉపయోగం లేదు. ఇక తిన్మాన్ మల్లన్న వచ్చేసి పరుష పదజాలం వాడుతున్నాడని చాలా రోజుల నుంచే ఉంది. నాకు తెలిసిన కొంతమంది జర్నలిస్టులు ఏమంటారంటే, ఇప్పుడు జబర్దస్త్ షోలో హైపర్ ఆది ఎలా చేస్తాడో ఇప్పుడు జర్నలిజంలో తిన్మాన్ మల్లన్న కూడా అలానే చేస్తాడు. విపరీతమైన బూతులు ఇది వాడతాడు. కాకపోతే ఏంటంటే అతను సామాన్య ప్రజలకు అర్థమయ్యే రీతిలో ఉండడానికి కూడా కొన్నిసార్లు తన స్ట్రాటజీ వాడుతుండొచ్చు. కాకపోతే ఏంటంటే ఒక ఉన్నత స్థానంలో ఉన్న మంత్రుల్ని లేదా ముఖ్యమంత్రుల్ని వాళ్ళని పిలిచేటప్పుడు ఒకసారి ఏదో విమర్శించి ఏదో పదం వాడితే సరిపోతుంది, కానీ పదే 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 వాడు వీడు వీడు వాడు అనే మాటలు అనేవి మంచి పద్ధతి అనిపించుకోదు. ఇంకోటి ఇక అతను తిడుతున్నాడని చెప్పేసి ప్రభుత్వం కూడా కక్ష కట్టి అనవసరమైన సెక్షన్ల కింద కేసులు పెట్టి లోపడమైన అనిపించేది ప్రజాస్వామ్యం అనిపించుకోదు. ఎందుకంటే మీరు ఎప్పుడు అధికారంలో ఉండరు, ఏదైనా చట్టపరంగా వెళ్ళాలి. ఇవో ఇతను ఇలా చేస్తున్నాడని కేసు పెట్టాలి, అరెస్ట్ చేయాలి, దాన్ని చట్టపరంగా అతను ఎదుర్కొంటాడు. ఇది ప్రజాస్వామ్యం, ఎవరు తప్పు చేసినా కూడా ఎదుర్కొంటారు. అలా కానీ పోలీసులే ప్రజాస్వామ్యంలో కాపాడాల్సిన వాళ్ళే ఇష్టం వచ్చినట్లు చీకట్లో వచ్చి కారులో తీసుకెళ్ళి ఇది చేస్తే ఏమవుతుందంటే సమాజానికి ఇది అవుతుంది. ఇంకో జర్నలిస్ట్ రాకుండా మిగతా వాళ్ళు కూడా అలా మాట్లాడకుండా భయభ్రాంతులకు గురి చేయడం కోసం ఇలా చేశారా అనేది కూడా ఇప్పుడు మా జర్నలిస్టుల సర్కిల్లో జరుగుతున్న చర్చ. విమర్శలు చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు, కానీ కొంచెం దేనికైనా ఒక పరిధి ఉంటుంది. అయితే ఈ విషయంలో మల్లన్న పరిధి దాటాడు. అతను అరెస్ట్ చేసే విషయంలో, అతని మీద కేసులు పెట్టి కక్ష పెట్టి కక్ష సాధించే విషయంలో కూడా ప్రభుత్వం కూడా పరిధి దాటింది అనేది ఇప్పుడు జర్నలిస్టులు అందరూ విమర్శిస్తున్న మాట. ఇక పోతే పొలిటికల్ యాంగిల్స్ ఏమవుతుంది అంటే, కొంతమందికి కొంత జర్నలిస్టులకి ప్రతిపక్ష నాయకులు సపోర్ట్ చేస్తున్నారు, అందులో తప్పేం లేదు. ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు సపోర్ట్ చేస్తేనే జర్నలిస్టులు అనేవాళ్ళు గట్టిగా ఉంటారు. కానీ వాళ్ళ బలం చూసుకొని ప్రభుత్వాన్ని బూతులు తిట్టే కార్యక్రమం కాకుండా అసలు ఏం జరుగుతుంది ఏందనేది ప్రజలకు అర్థమయ్యేలా చేయాలి. కాకపోతే కక్ష కట్టినట్టుగా ప్రవర్తించవద్దు. ఇదంతా ఎందుకు చేస్తున్నాడు అని అంటే, తీర్మానం వల్లన్న అంత తెలివి తక్కువ మనిషి ఏం కాదు. ఎట్టి పరిస్థితుల్లో అసెంబ్లీలో ఒక అడుగు పెట్టాలి, అది అతని డ్రీమ్. అది మేడ్చల్ నుంచి చేస్తాడా ఇంకో చేయించి చేస్తాడా, కానీ ఎమ్మెల్యే ఎలా ఎమ్మెల్సీ అనేది మిస్ అయింది. ఈసారి వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా నేను అసెంబ్లీలో అడుగు పెట్టాలనేది తీర్మాన్ మల్లన్న డ్రీమ్. తననైతే ఎవరైతే అరెస్ట్ చేశారో, తనను కొట్టడానికి ప్రయత్నించారో, హింసించారో, ఆ పోలీసులంతా రేపు వచ్చి నాకే సెల్యూట్ చేస్తారు. అవసరమైతే నేను ప్రతిపక్షంలో ఉంటే కేసీఆర్ను ఇంకా ధీటుగా ఎదుర్కోవచ్చు. లేదు ఒకవేళ అదృష్టం కలిసి వచ్చి కాంగ్రెస్ లేదా బీజేపీ అధికారంలోకి వచ్చి తాను ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా ఉన్న మంత్రి పదవి వస్తే ఇంకా ఉన్నత స్థానానికి ఎదుగుతాను అనే ఉద్దేశంతో తీర్మాన్ మల్లన్న చాలా వ్యూహాత్మకంగా ముందుకెళ్తున్నాడు. అతనికి ఎట్టి పరిస్థితుల్లో ఎమ్మెల్యే కావాలి, ఇదే డ్రీమ్. అందుకోసమే ఇలా తెగించేసి ధైర్యంగా ముందుకు సాగుతున్నాడు. అయితే నాకు తెలిసిన సమాచారం ప్రకారం తీర్మాన్ మల్లన్నని వచ్చే ఎన్నికల వరకు అసలు బయటనే ఉండనివ్వకుండా అతని మీద సెక్షన్లు పెట్టా లేకపోతే ఇంకోటి చేసా కూడా ఎలక్షన్లు అయిపోయే వరకు కూడా జైల్లోనే ఉంచేందుకు కూడా కుట్రలు చేస్తున్నారని అతని సన్నిహితులు ఇతరులు వేరువేరు ఛానళ్ళకి ఇంటర్వ్యూ ఇల్లుస్తూ చెప్తున్నారు. మరి అందులో ఎంత నిజం ఉందనేది మనకు ముందు తెలుస్తుంది. మరి తీర్మాన్ మల్లన్న అరెస్ట్ చేస్తే అతను ఎన్నికల్లో పోటీ చేయకుండా ప్రభుత్వం ఆపగలుగుతుందా లేదా బీఆర్ఎస్ పార్టీ నేతలు ఆపగలుగుతారా అంటే అది అసాధ్యం. ఎందుకంటే అతన్ని అరెస్ట్ చేసిన ప్రతిసారి తీర్మాన్ మల్లన్నకు క్రేజ్ పెరుగుతుంది కానీ తగ్గడం లేదు. అవసరమైతే జైల్లో ఉండేనా పోటీ చేస్తాడు, ఇంకా అవసరమైతే వచ్చే ఎన్నికల నాటికి ఇతర ప్రతిపక్షాల నాయకుల సాయంతో తన భార్యనైనా ఎన్నికల్లో నిలబెట్టగలడు. అతనికి క్రేజ్ పెరుగుతుందే తప్ప తగ్గేదైతే లేదు. ఎందుకంటే
సామాన్యంగా తన యూట్యూబ్తో తన జర్నలిజం యాంగిల్లో తనకు నచ్చినట్లుగా అతను వెళ్తుంటే అతన్ని అరెస్ట్ చేసి కేసులు పెట్టి హెరాస్ చేసి పెద్ద నేతను చేసిందే ప్రభుత్వం. ఇప్పుడు మరోసారి అరెస్ట్ చేసి వందల కొద్ది కేసులు పెట్టినా కూడా అతనికి పాపులారిటీ పెరుగుతూనే ఉంది. పాపులారిటీ పెరుగుతుంది ఎలా అంటే, ఎప్పుడైనా సరే ప్రజలకి సానుభూతి అనేది మన దేశంలో చాలా కామన్. ఇప్పుడు అదే సానుభూతి కూడా తీన్మార్ మల్లన్నపై పెరిగే అవకాశం ఉంది. ఎందుకు ప్రతిసారి అతన్ని ఇలా హింసిస్తున్నాడు, అతను చేసేదే కదా చెప్పేది, కాకపోతే కొంచెం హార్ష్గా చెప్తున్నాడు, అవినీతి మీద చెప్తున్నాడు. మరి ఒకవేళ బీఆర్ఎస్ నేతలు అవినీతి చేయట్లేదు లేదా ఇతర నేతలు ఇది అనుకుంటే అతని మీద చట్టపరమైన చర్యలు తీసుకోవచ్చు. అలా కాకుండా ప్రభుత్వం ఉందని చెప్పి ఇలా అరెస్ట్ చేయడం ఎందుకు అనేది ప్రజల్లో ఆలోచన వస్తుంది. ఎందుకు మరి ఇంత వచ్చినా కూడా బీఆర్ఎస్ నేతలు కానీ ప్రభుత్వం కానీ ఎందుకు ఆలోచించట్లేదు ఆ దిశగా అంటే, దానికి ఒక కారణం ఉంది. ఇప్పుడు పేరున్న టీవీ 9 లాంటి పెద్ద ఛానల్స్కే లైవ్లో మహా అయితే 5,000 6,000, పెద్ద ఏదైనా ఈవెంట్ జరిగినప్పుడు మాత్రం 20,000 30,000 అలా వెళ్తుంది. కానీ తీన్మార్ మల్లన్నకు ప్రతిరోజు ఉదయము 17,000 నుంచి 21,000 22,000, కొన్నిసార్లు ఏదైనా పెద్ద ఇష్యూ ఉంటే 24,000 25,000 మంది లైవ్లో చూస్తున్నారు. అవి కాకుండా రోజుకి ఆయనకి అవి వీడియోస్ కట్ చేసి పెడితే మళ్ళీ 3-4 లక్షల మంది వ్యూస్ వస్తున్నాయి. పీక్ డేలో 5-6 లక్షల వ్యూస్ వస్తున్నాయి. ఒక్కరోజులో అంత వస్తుంది. 1 మిలియన్కు పైగా సబ్స్క్రైబర్లు ఉన్నారు. దాంతో ఏమైతుంది, ఒక వర్గాన్ని ఇంపాక్ట్ చేయగలుగుతున్నాడు. డిజిటల్ మీడియా పవరే అది. అందుగురించే డిజిటల్ మీడియా సత్తా తెలిసిన నేతలు అతన్ని వాయిస్ని కంట్రోల్ చేసి మొత్తమే మూత వేయడానికి ప్లాన్ చేస్తున్నారని చెప్పేసి అతన్ని సమర్థించే కొంతమంది జర్నలిస్టులు అంటే ఇతర వేరే ఛానల్స్ పెట్టుకున్న వాళ్ళు కామెంట్ చేస్తున్నారు. దాంతో ఏమవుతుంది, ఇప్పుడు అతని పాపులారిటీ పెరుగుతుంది తప్పితే తగ్గడం లేదు. ఒకవేళ అతను వచ్చే ఏడాది వరకు మూసినా కూడా అతను జైలు నుంచి అయినా ఎన్నికల్లో పోటీ చేస్తాడు లేదా తన భార్యనైనా ఎన్నికల్లో నిలుపుతాడు, అందులో అయితే సవాలే లేదని చెప్పేసి సన్నిహితులు చెప్తున్నారు. ఇంకోటి మరి జర్నలిజం వాడుకోవడం ఎందుకు పొలిటికల్ యాంగిల్గా అంటే, మరి రాజకీయ నేతలు ఛానల్స్ పెట్టుకోలేదా, వాళ్ళు పేపర్లు పెట్టుకోలేదా, వాళ్ళు నడపడం లేదా, ఒక చిన్న మామూలు సాధారణ మనిషి ఒక యూట్యూబ్ ఛానల్, అతనేం పెద్ద వ్యవస్థలు కాదు ఇది కాదు, ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని ఒక పేపర్ పెట్టుకొని అతను మాత్రం ఎందుకు రాజకీయం చేయకూడదు అని చెప్పేసి వారి సన్నిహితులు అంటున్నారు. ఇందులో కూడా కొంత వాస్తవం. ఎందుకంటే ప్రతి పొలిటికల్ పార్టీకి మీడియా సంస్థలు ఉన్నాయి, ప్రభుత్వానికి డబ్బా కొట్టే టీవీ ఛానళ్ళు న్యూస్ పేపర్లు ఉన్నాయి, సొంతంగా కూడా పెట్టుకున్నారు. ఈవెన్ తెలంగాణలో ఉన్నాయి, ఏపీలో ఉన్నాయి. సీఎంకు ఒక పేపరు ఛానళ్ళు సమర్థించేందుకు ఇంకో 2-3 ఛానళ్ళు రాసేందుకు పేపర్లు ఇలా చాలా ఉన్నాయి. ఇక డిజిటల్ మీడియా గురించి ప్రత్యేకంగా చెప్పరక్కర్లేదు, వాళ్ళని సమర్థించే వాళ్ళు కూడా ఉన్నారు. మరి తీన్మార్ మల్లన్న అలాంటి పని చేస్తే తప్పేంటి అని అంటున్నారు. దీంతో ఇప్పుడు తీన్మార్ మల్లన్న ఇష్యూ ఎంతవరకు పోతుంది, అతనికి బెయిలు వచ్చిన తర్వాత పరిస్థితి ఎలా, బెయిల్ అయితే ఖచ్చితంగా వస్తుంది, అందులో సవాల్ అయితే లేదు. ఎందుకంటే ఎలాంటి సెక్షన్లు ఏది పెట్టినా కూడా అవన్నీ బెయిల్ వచ్చే సెక్షన్లేనని చెప్పేసి వాళ్ళ లాయర్లు కూడా అంటున్నారు. అయితే అతని భవిష్యత్తు నిర్ణయం ఎలా ఉండబోతుంది అనేది ఆసక్తికరంగా మారింది. ఇప్పుడు ప్రతి ఒక్కరు అతని గురించి చర్చించుకునేలా చేశాడు. అది చేసింది ఎవరు, ఇప్పుడు అరెస్ట్ చేయడం వల్లనే అందరూ అతని గురించి మాట్లాడుతున్నారు, లేదంటే తన పని తాను చేసుకొని వెళ్ళేవాడు. మొత్తానికి అరెస్ట్ తర్వాత మరో మెట్టెక్కినట్టేనని అతని సన్నిహితులు కూడా కొంచెం ఆందోళనగా ఉన్నా కూడా సంతోషిస్తూనే ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో తన సత్తా కనీసం 5-6 నియోజకవర్గాల్లో చూపించేంత ఉంది. ప్లస్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కొంతవరకు ఆయన మాటలను వినేవాళ్ళు, నమ్మేవాళ్ళు ఉన్నారు, సానుభూతి పరులు ఉన్నారు అని చెప్పేసి చెప్తున్నారు.